ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ని టంగ్ అని కొట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫ్యాషన్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఈ రోజు మనం రాజ్మా తోటి ఒక వడ చేయబోతున్నాము ఎందుకు రాజ్మా అంటే రాజ్మా లో చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయి राजमा मनम तीसुकोवडं वल्ल मनकु कैंसर अनेदि राकुंडा कापाडुतुंदी बोन्स की चाला स्ट्रेंथ इस्तुंदी मनकु इम्यूनिटी कूडा पेंचुतुंदी चाला बलमंडी इदि मात्रं मनकु प्रोटीन्स कूडा चाला एक्कुव उन्नायि इंदुलो काबट्टी मनम राजमानी अप्पुडप्पुडु तीसुकोवाली अयिते इदि सुंडल्गा चेसुकुंटारु मामूलुगा मनम उडुकुपेट्टि तिरगबाट चेसुकुंटां कदा दांट्लो अंत टेस्ट अनिपिच्चदु अन्नमाट काबट्टी मनम दीन तो कोई वेरईटी नैन चूप्चो नैक्स्ट एपिसोड्स दीन तो वड़ चयो चाला बहुत टेस्ट तपक मन राजमानी वीकली वन अना वे चला बहुत ओके मन राजमा तो वड़ एला चूदा राजमा वन बौल पच्ची चनग पप्पु वन बौल उल्लिपायलु वन बौल कोत्तिमीर करिवेपाकु अल्लम తెల్లగడ్డలు కారం పసుపు గరం మసాలా salt ఇంకా ఆయిల్ ఓకే అండి ఫస్ట్ మనం ఏంటంటే నేను ఇది ఒక 12 అవర్స్ రాజమాని నేను నానబెట్టుకున్నాను 12 అవర్స్ ఇది మనకు ఒక 1 అవర్ 1 1/2 అవర్ శనగపప్పు పచ్చి శనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు నేను ఈక్వల్ లో తీసుకున్నాను ఇది కొంచెం తక్కువే రాజమా ఎక్కువ ఉంది తర్వాత మీకు కొంచెం అండి అల్లం మనం వాష్ చేసుకొని ముక్కలు చేసుకున్నాము తెల్లగడ్డలు ఒక 7-8 తెల్లగడ్డలు ఈ నాలుగు మనం ఇప్పుడు గ్రైండర్ లో కచ్చపచ్చగా కొంచెం మిక్సీలో వేసుకుందాము పప్పులు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేయకూడదండి మీకు బాగుండదు కచ్చపచ్చ చేస్తేనే మీకు బాగుంటుంది వేసుకొని నేను మిక్సీ వేసుకొని వచ్చేస్తా బౌల్ సెట్ పెట్టేన ఓకే అండి చూసారా ఇలా మనం కచ్చపచ్చగా దీన్ని గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట ఇట్లాగా పల్కులు పల్కులుగా కొంచెం ఎందుకంటే అప్పుడే మీకు వడ అనేది చాలా క్రిస్పీగా వస్తది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మరి మెత్తగా మనం చేసాం అనుకోండి బాగుండదు ఇంకా మిగతాది కూడా నేను వేసుకొని వచ్చేస్తాను ఓకే అండి మనం చూసారా మిక్సీలో వేసుకొని ఇలాగా కచ్చపచ్చగా మనం దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకునేసాము దీంట్లో పసుపు వేసుకుందాం ఉప్పు నేను ఆయిల్ లో పెట్టేసానండి ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో రన్ అవుతా ఉంది తర్వాత కరివేపాకు కొత్తిమీర గరం మసాలా మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా గరం మసాలా ఆ గరం మసాలా వేసుకోండి ఇంకా దీనికి కారం అయితే చాలా బాగుంటది టేస్ట్ ఒక స్పూన్ కారం వేస్తున్నా ఎందుకంటే మీకు గరం మసాలాలో కూడా కొంచెం కారం ఉంటది కదా అందుకని ఇది తక్కువే వేశాను ఉల్లిపాయలు దీనికి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అందుకే నేను 1 బౌల్ ఉల్లిపాయలు తీసుకున్నాను మనం బాగా మిక్స్ చేసుకుందాం మీకు అసలు ఇంకా వాటర్ అవసరం లేదు నేను వాటర్ లేకుండానే మొత్తం దీన్ని రుబ్బాను పిండి పప్పుల్ని మనము ఇలా ఉల్లిపాయల్లోనే వాటర్ వచ్చేస్తది ఇంకా కొత్తిమీరలో కొంచెం ఉంటుంది కాబట్టి నేను తనీగా వాటర్ ఏమీ అవసరం లేదు ఈ వడకి ఎందుకంటే మనం ఫ్రెష్ గా నాన పెట్టుకున్నాం కాబట్టి తడి అనేది దాంట్లోనే ఉంటుంది మీకైతే అండి ఈ వడ హెల్త్ కి ఎంత మంచిదంటే చాలా మంచిది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతది షుగర్ కూడా కంట్రోల్ అవడానికి రాజ్మా అంత మంచిగా ఉపయోగపడుతదన్నమాట మనకు కొలెస్ట్రాల్ ని కూడా బర్న్ చేస్తది రాజ్మా కానీ దాని టేస్ట్ నచ్చక చాలా మంది తినరు
మనం ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకుంటే ఉట్టి రాజ్మాతోనే వడ చేయొచ్చు కాకపోతే టేస్ట్ మీకు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసిన వల్న మీకు ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇంకా అల్లం వెల్లుల్లి అంటారా మనకు చాలా మంచిది అది తెలిసిందే కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను ఓకే మనం కలుపుకున్నాం కదా దీని మనం వడలుగా వేసుకుందాం చూడండి ఎంత చక్కగా మనకు కలిసిపోయింది వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మీరు వాటర్ గాని వేసారు అనుకోండి మనము సోడా ఏం వేయట్లేదు కాబట్టి క్రిస్పీనెస్ రాదు అందుకని వాటర్ లేకపోతే మీకు క్రిస్పీగా మంచిగా వడలుస్తాయి నూనె కాగిపోయింది బాగా सूपर अंटे सूपर उठाई वड़ल टेस्ट हेल्थ की चाला मंचिदी राज्मा वड़लु ఇలా కాలాలి మనకు ఇలా కాల్తే సరిపోతుంది కొంచెం రెడ్ గా వచ్చింది కదా ఇలా మనకు కాలాలన్నమాట బౌల్ లోకి తీసేసుకుందాం కరకర కరకరలాడే మన రాజ్మా వడ రెడీ అయిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకుంటే మీకు బాగా లోపలంతా కుక్ అవుతుందన్నమాట మనకు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మన రాజ్మా వడలు రెడీ అయిపోయాయి చూస్తుంటనే నోరు ఊరిపోతుంది యమ్మీ యమ్మీగా ఉంది చూడండి కరకరలాడుతూ ఆ చాలా బాగుంది నేను టేస్ట్ చేస్తాను సూపర్ అంటే సూపర్ అండి అంత బాగుంది మీకు రాజ్మా టేస్ట్ అంతగా తెలియదు ఎందుకంటే మనం శనగపప్పు వేసాం కదా దాని వల్ల ఆ టేస్ట్ వస్తుంది ఎవరికైనా రాజ్మా టేస్ట్ నచ్చకుండా ఉండే వాళ్ళకి ఈ విధంగా మీరు ట్రై చేశారంటే తప్పకుండా మీకు రాజ్మా మన బాడీలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ప్రోటీన్స్ విటమిన్స్ దీనికి కావాల్సినవన్నీ శక్తి మనకు వస్తుందన్నమాట ఓకే అయితే మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ బై